హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చలివిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది తడిపిండి చలివిడి. ఇంకా ప్రిపేరింగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా 4 కేజీల బియ్యాన్ని ఇలా నానబెట్టుకోవాలండి 4 గంటల పాటు. నానిన తర్వాత బియ్యం ఇలా ఉంటాయన్నమాట. ఒక్క మెతుకు ఇలా విరిపినప్పుడు అలా విరగాలి, అప్పుడు అది పర్ఫెక్ట్గా నానినట్టు అనమాట. చూపిస్తున్న విధంగా చేయండి. ఇవి బాగా నానేయండి. వీటిని ఇప్పుడు వడకట్టుకుందాం. ఇలా ఒక క్లాత్ వేసి అందులో వేసి ఫుల్గా బియ్యం అన్నీ వేసేసి వడకట్టుకోవాలి. నీరంతా పోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా గట్టిగా ఒక నాట్ వేసుకోండి, దాన్ని టైట్గా కట్టండి. ఇలా ఒక తపాల మీద పెట్టుకుని నీరు వాడేంత వరకు ఉంచుకొని, దీన్ని నీరు వాడిపోయిన తర్వాత పౌడర్ చేయించాలి, అంటే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో అయినా వేయచ్చు, లేకపోతే షాప్స్ ఉంటాయి కదండి, మిల్లి అంటారు, మిల్లికైనా తీసుకెళ్ళి ఆడించుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద కొబ్బరికాయను తీసుకుని ఇలా ముక్కలు కోసుకోవాలి. దీన్ని నెయ్యిలో వేయించాలండి. ఈ కొబ్బరికాయ ముక్కల్ని నెయ్యిలో బాగా వేయించాలి, ఎర్రగా వచ్చేంత వరకు. పది యాలకులను కూడా దంచి పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని దాంట్లో 3 కేజీల పంచదారను వేసుకోవాలండి. 3 కేజీల పంచదారకి 300 గ్రాముల నీళ్ళని పోసుకోవాలండి. పంచదార బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇది తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ముదర పాకం రావాల్సిన అవసరం లేదు. ఇందులో యాలకులు వేసేసుకుందాం. పాకం వచ్చేసింది కదండి. ఇలా తడిపిండి వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా జరగాలండి, ఎందుకంటే పిండి ఉండలు కట్టేస్తుంది. గబగబా ఒకరు వేస్తుంటే ఒకరు కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. చూసారా, అలా ఉండలు లేకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొబ్బరికాయలను కూడా వేసేసుకుందాం, నెయ్యిలో వేయించినవి. అంతే అండి, దీంట్లో కావాలంటే మీరు జీడిపప్పులు కూడా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు. నేనైతే వేసాను జీడిపప్పులు కూడా వేయించి. జీడిపప్పులు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అంతే అండి రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.